అగ్రరాజ్యాలతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్న భారత్ అంతరిక్ష పరిశోధనలోనూ దూసుకుపోతోంది. చంద్రయాన్తో చంద్రమండలంపై మువ్వన్నెలు ఎగరేసి చరిత్ర సృష్టించింది. మంగళయాన్తో పెద్ద రాజ్యాలనే ఆశ్చర్యపరిచింది. తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలనే నింగిలోకి పంపి ఎగతాళి చేసిన పరదేశాల నోళ్లు మూయించింది. ఈ క్రెడిట్ అంతా భారత అంతరిక్ష సంస్థ ఇస్రోదే. ఇస్రో చరిత్రలో ఎన్నో సవాళ్లతో పాటు మరెన్నో మైలురాళ్లు కూడా ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలో మనల్ని ఒంటరిని చేసిన దేశాలు కంగు తినేలా స్వదేశీ పరిజ్ఞానంతో ముందుకెళుతోంది. ఇస్రో ప్రస్థానం ఎలా సాగింది? రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటని ఎందుకు ఎంచుకుంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు, తడబడుతూనే మొదలైంది. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో భారత్ ఖగోళంలో పరిశోధనలు చేసేందుకు ముందుకొస్తుందంటే ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. ఎలాంటి మౌలిక వసతులు, ప్రయోగం చేసేందుకు పనిముట్లు లేకపోయినా చందమామ కలలు కంటున్నారంటూ అహంకార రాజ్యాలు నవ్వుకున్నాయి. అయితే అంతరిక్షంపై మువ్వన్నెల పతాకం ఎగరవేసి విమర్శలకు సమాధానం చెప్పారు భారత మేధావులు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భౌగోళికంగా పెద్ద దేశమైన భారత్కు అంతరిక్ష పరిజ్ఞానం అవసరమని అప్పటి ప్రభుత్వం, మేధావులు, సైంటిస్టులు గుర్తించారు. దీంతో అంతరిక్ష పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు పితామహుడైన విక్రమ్ సారాభాయ్ దీనికి శ్రీకారం చుట్టారు. ఉపగ్రహాల అవసరాలను అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూకు వివరించారు. 1962లో భారత అణుశక్తి పితామహుడు హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను ఏర్పాటు చేశారు. ఉపగ్రహాల తయారీకి అవసరమైన ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు కేరళలోని త్రివేంద్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అమెరికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఈ ప్రాంతం అందుకు అనువైనదా కాదా అని పరిశీలించారు. 21 నవంబర్ 1963న తొలి రాకెట్ ప్రయోగం జరిగింది. తొలి రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు తుంబా ఒక చిన్న పల్లె. తరువాత అది అంతర్జాతీయ రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఎదిగింది. దాని పేరు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఆ రోజుల్లో ఉపగ్రహాలను, విడిభాగాలను సైకిళ్లపైన, ఎడ్లబండ్లపైన తీసుకెళ్లేవాళ్లు. అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1970 దశకంలో ప్రపంచ దేశాలకు సత్తా చాటింది. భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమైన అన్ని పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలను తామే తయారు చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా తన బృందాన్ని నడిపించారు. 1969లో ఇన్కోస్పార్ ఇస్రోగా రూపొందింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడింది. కేవలం ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగుండే రాకెట్లను కూడా విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తయారైనదే శాటిలైట్ లాంచ్ వెహికల్, అంటే SLV, భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. ఉపగ్రహాల తయారీకి, పరిశోధనలకు తగిన నిధులు, వనరులు లేకపోయినా ఆర్యభట్ట ఉపగ్రహానికి ఊపిరిపోసి సాంకేతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. ఇస్రో తయారు చేస్తున్న తొలి ఉపగ్రహానికి భారత గణిత ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. అప్పటి సోవియట్ రష్యా ఇంటర్ కాస్మోస్ రాకెట్ ద్వారా 1975 ఆర్యభట్ట ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. తొలి ప్రయోగమే విజయవంతమైంది. ఇలా మొదలైన భారత జైత్రయాత్ర 1979 జూన్ 7న భాస్కరవన్, 1980లో రోహిణివన్ ఉపగ్రహాన్ని, 1981 నవంబర్ 20న భాస్కర 2 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. దీంతో భారత అంతరిక్ష ప్రయోగాలకు గట్టి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం యాపిల్ను ఐరోపా రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఆర్యభట్ట, భాస్కర 1, 2 యాపిల్ ఉపగ్రహాలను ఆయా దేశాలు ఉచితంగా ప్రయోగించాయి. SLV విజయంతో శాస్త్రవేత్తలు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అంటే PSLV నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలు నిర్వహించేందుకు ASLVని నిర్మించారు. 1987లో 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండు విఫలమైన PSLVకు ఉపయోగపడే ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.
చివరకు 1992లో ఏఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది. అయితే అప్పటి వరకు తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగారు. 1993లో పిఎస్ఎల్వి ప్రయోగం విఫలమైంది. తిరిగి 1994లో చేసిన పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది. అప్పటి నుంచి భారత ఉపగ్రహాలకు పిఎస్ఎల్వి స్థిరమైన వేదికగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహాల ప్రయోగాలకు ఆధారంగా నిలుస్తోంది. 1983లో ఇస్రో ఇన్సాట్ 1B ఉపగ్రహాన్ని ఉపయోగించింది. ఇది భారతదేశానికి ఎక్కువ ఉపయోగాలను అందించే తొలి ఉపగ్రహం. టెలికమ్యూనికేషన్, టీవీ ప్రసారాలు, వాతావరణ అంచనాల వంటి వాటిలో ఇది విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. 1988లో ప్రయోగించిన IRS-1A భూమికి 900 కిలోమీటర్ల ఎత్తుండే కక్షలో తిరుగుతూ ఫోటోలు తీసి పంపిస్తుంది. వీటి ఆధారంగానే వ్యవసాయం, భూగర్భజలాల అంచనా, ఖనిజాలు, అడవుల సర్వే, పట్టణాల విస్తరణ, బంజరు భూముల వర్గీకరణ, మత్స్యరంగం అభివృద్ధి లాంటి రంగాల్లో కీలక మార్పులు వచ్చాయి. ఇవే కాకుండా ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DP ఉపగ్రహాలు భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. భారత జాతీయ ఉపగ్రహం ఇన్సాట్ ఆసియా పసిఫిక్లో అతిపెద్ద దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహ వ్యవస్థగా నిలిచింది. 5 దశాబ్దాల చరిత్రలో ఇస్రో 23 దేశీయ ఉపగ్రహాలు, 50 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. మన దేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. దీన్ని షార్ట్కట్లో షార్ అని కూడా పిలుస్తారు. 1969లో శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికైంది. 1971 అక్టోబర్ 2న రోహిణి 125 సౌండింగ్ రాకెట్ను ఇక్కడ తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతమే ఉపగ్రహాల ప్రయోగాలకు వేదికైంది. భారత్లో ఎన్నో అంతరిక్ష పరిశోధన సంస్థలున్నాయి, కానీ శ్రీహరికోట నుంచే రాకెట్ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి రాకెట్ ప్రయోగిస్తే రాకెట్ మరింత వేగంతో ముందుకెళ్తుంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే అది ఎక్కువ స్పీడు అందుకుంటుంది. అందుకే ప్రపంచంలోని ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు. రాకెట్లు ఒక్కోసారి టెక్నికల్ ప్రాబ్లంతో అప్పుడప్పుడు గాడి తప్పు కూలిపోతుంటాయి. అలాంటప్పుడు అవి జనం పైన పడితే ప్రాణ నష్టం జరుగుతుంది. శ్రీహరికోటకు సుమారు 50 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. రాకెట్ ప్రయోగం విఫలమైనా ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు. రాకెట్ ప్రయోగాలకు కొన్ని వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు అనుగుణంగానే శ్రీహరికోటకు అందుబాటులో రోడ్డు, రైలు, జలమార్గాలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు, ఎక్కువ ఎండలు ఉండకూడదు. అందుకు తగ్గట్టుగా శ్రీహరికోటలో 7 ఏళ్ల పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. ఒక్క అక్టోబర్, నవంబర్లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే. రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి దృఢంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత దృఢంగా ఉంటుంది. రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట భారత్కు ఉన్న అరుదైన అవకాశం. అందుకే ఇది రాకెట్ ప్రయోగాల కోట అయింది. ప్రస్తుతం ఇక్కడ 2 లాంచ్ ప్యాడ్లున్నాయి. ఈ రెండింటి వల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002 సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చారు. భారత అంతరిక్ష ప్రయాణం ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొంది. అలా మొదలైన ఇస్రో ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం అంతరిక్ష పోటీ భారత్, చైనాల మధ్య సాగుతోంది. అయితే సరిపడినన్ని నిధులు లేకపోవడం ఇస్రో ముందరికాళ్లకు బంధం వేస్తోంది. చైనా అంతరిక్ష బడ్జెట్ ఇంచుమించు $220 కోట్ల ఉండగా భారత్ కేటాయింపులు అందులో 1/3 మాత్రమే. దశాబ్దాల పాటు అమెరికా ఆంక్షలతో ఇస్రో నలిగిపోయింది. అయితే పడిలేచిన కెరటంలా ఇస్రో దూసుకెళ్తోంది. ఎన్నో విజయాలను నమోదు చేసింది. చౌకగా, విజయవంతంగా స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడంలో తనకు తిరుగులేదని నిరూపించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.